హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. రానున్నటువంటి 3 రోజుల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తర కోస్తాలోని తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 25 నుంచి అల్పపీడన ద్రోణి ప్రభావం ఉంటుంది తెలుగు రాష్ట్రాల మీద. ప్రస్తుతానికి అయితే దాదాపుగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. కనిష్ట స్థాయి అంటే 14 డిగ్రీల వరకు ఈరోజు ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి పగటి సమయంలో కూడా. ఇక ఆ తర్వాత మధ్య తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ నగర ప్రాంతం కానీ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాలలో మాత్రం 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. విశాఖ అటవీ ప్రాంతాలు, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ ఈరోజు వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్ యూ.